ప్రజలు గెలవాలి, అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల అభిమతం గెలవాలి. ఆ పరిపక్వ దశ ఇంకా మన దేశంలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నిక వచ్చిందంటే ఏది పడితే అది అడ్డగోలు జమాబందీ మాట్లాడు, ఆగమాగని చెప్పుడు, ఓట్లు దంచుకొని పోవుడు, తర్వాత పని జరగకపోవుడు. ఆ విషయాలు నేను ముందు ముందు చెప్తాను. తెలంగాణ విషయంలో మీరు ఒక్కటే మిచ్చట మనసు నిండి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చేటప్పుడు చాలా మంది శాపాలు పెట్టినారు. ఆయన పుణ్యాత్ముడు ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు తిడుతున్నాను, మీరు టీవీలలో చూస్తున్నారు. ఎన్నో శాపాలు పెట్టినారు. 100% కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, అందులో అనుమానమే లేదు. ఎంత డంబాచారం చెప్పినా బీజేపీకి 150 లోపే వస్తున్నాయి, కాంగ్రెస్ 100 లోపే వస్తున్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలదే హవా పెత్తనం ఢిల్లీలో జరగబోతా ఉంది. మరి మనం కొత్త రాష్ట్రం, మన హక్కులు మేము నెరవేరాలి, మనకు జాతీయ ప్రాజెక్ట్ రావాలి, మనకు మంచి జరగాలి. జరగాలంటే మన పాత్ర ఉజ్వలంగా ఢిల్లీలో ఉండాలి. ఆ విధంగా దయచేసి 16 మంది ఎంపీలను మీరు గెలిపించాలి. తద్వారా ఫెడరల్ ఫ్రంట్ లో మన పాత్ర చాలా పెద్దగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా. నేను ముందు మాట చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడని చెప్పిన, నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆయన హైదరాబాద్ శాపాలు పెడుతున్నాడు, హైదరాబాద్ కళావిహీనమవుతుంది అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాజిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితి బాగలేదు, కథమైపోయింది కాదని నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తామన్నారంటే నీకు చెవులే చెప్పిండు అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం, ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు, లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా చెవులే చెప్పే బాధ్యత మాకు లేదు. సీక్రెట్ పనులు నీలాగే మేము చేయం, ఏళ్ళ పొద్దుగా లేచి మంది గోతులు తీయం మేము. ఆ కుట్రలు మాకు రావు తెలంగాణకు. మేము బాగుండాలి, ఇతరులు కూడా బతకాలని మేము కోరుతాం. రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు, నేను కూడా చెప్పినాను. ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35-36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం, కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ ఎటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు, నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరతాం మేము. ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి కానీ నాకున్నది తెలివి, నాకు లెక్కలు తెలుసు, మాకు ఉదార స్వభావం ఉన్నది. గోదావరిలో మేము 1000 టీఎంసీలు మాకు అలగేషన్ ఉన్నది, దాన్ని బాధ్యతగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం, మేము పోలవరానికి కట్టడం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం, కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత. సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? మాకేం ఉండదు. మేము కోరేదల్లా మా వాటా మాకు రావాలి, మా పొలాలు మారాలి, మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడేవాళ్ళం కాదు. తెలంగాణ గుణమే మేం తినాలి, ఇతరులు కూడా బతకాలని ఆలోచిస్తాం తప్ప మేము మీలాగా స్వార్థపరలం కాదు. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, నీ అటువంటి 10 మంది కిరికిరిగాలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మాట నిజమే కదా సోదరులారా? నిజమైతే చెప్పండి కొట్టాలి. ఆంధ్ర ప్రజలతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు, లేదు కదా? ఆయన ఏమో ఉన్నదంటాడు, చంద్రబాబు నాయుడు నుంచి పిడికెడు మంది కిరికిరిగాలతో తప్ప మనకు ప్రజలతో పంచాయతీ లేదు. మనం బతకాలి, వాళ్ళు కూడా బతకాలి.